కృష్ణా జిల్లా కంచిర్ల మండలం దానబండ చెక్పోస్ట్ వద్ద తనిఖీలో భాగంగా భారీగా గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసులు తనిఖీలో భాగంగా ఒక బోలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 54,90,000 రూపాయలు విలువ చేసే గుట్కాను 6,30,000 నగదుతో పాటు 5 కేజీల 500 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అరెస్టైన నున్న వెంకట బుచ్చిరాజు, సత్తి రామ్ గోపాల్ రెడ్డి, కామెడీ వెంకన్న బాబు, బొమ్మరాజు కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి యూసఫ్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్టర్డే వెహికల్ చెకింగ్ లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక బొలెరో వాహనం అనుమానాస్పదంగా మనం చూస్తుంటూ వాళ్ళని చెక్ చేయడం జరిగింది. అందులో ఇది హైదరాబాద్ నుంచి వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే కూరగాయల ట్రాన్స్పోర్ట్ చేసే ట్రేస్ ఉంది. తర్వాత చెక్ చేసినప్పుడు అందులో మనకు ఈ గుట్కా ప్యాకెట్లు చాలా లార్జ్ క్వాంటిటీలో గుట్కా ప్యాకెట్స్ మనకు దొరకడం జరిగింది. సో వాళ్ళని ఫర్దర్గా మనం టోటల్గా అవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళని వెరిఫై చేసుకో ఇందులో ప్రధానంగా ఈ గుట్కా మన హైదరాబాద్ నుంచి తెస్తున్నారు. హైదరాబాద్లో ఒక యూసుఫ్ అనే వ్యక్తి అక్కడ వీళ్ళకి సప్లై చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఈ గుట్కా ఎక్కడికి వెళ్తుందంటే టోటల్ వర్త్ 54 లాక్స్ అండ్ ఆడ్ వర్త్ ఆఫ్ గుట్కా ఉంది. దాంతోపాటు ఒక 6.3 లాక్ క్యాష్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. టోటల్గా మొత్తం ఫోర్ పర్సన్స్ మనం అరెస్ట్ చేసాం ఈ కేసులో. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఇందులో మెయిన్ ఫెలో వెంకట బుచ్చిరాజు అని చెప్పేసి తాళరేవు తూర్పుగోదావరి జిల్లా మనం అక్కడ అతను ఉంటాడు. ఈయన ఇంతకుముందు ప్రీవియస్గా ఒరిస్సా బరంపురం నుంచి గుట్కా తెచ్చి చుట్టుపక్కల ఉన్న షాపులన్నింటిలోనూ అమ్మడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ కారణంగా అక్కడ షాప్స్ అన్ని బంద్ కావడంతో అటు నుంచి ఒరిస్సా నుంచి సప్లై అయిపోతే వెంటనే హైదరాబాదు యూసుఫ్ని కాంటాక్ట్ చేసి ప్రీవియస్ కాంటాక్ట్ ఈ మెటీరియల్ తెప్పించుకోవడం జరిగింది. సో మనం ఈజీగా వెహికల్ చెక్కీలు కూడా దొరకకుండా పైన కూరగాయల ట్రాన్స్పోర్ట్ చేసే ట్రేస్ ఉంటాయి అంటనైతే ఇది కన్సీల్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఈ నందిగామ డిఎస్పీ అయితేనేమి వాళ్ళ ఇన్స్పెక్టర్ మనం నందిగామ రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం వాళ్ళు చాలా గుడ్ ఎఫర్ట్ చేశారు. చేసి ఇందులో టోటల్ నెట్వర్క్ ఉన్న బుచ్చిరాజు, మళ్ళీ వాడి అసిస్టెంట్ సత్య రామ్ గోపాల్ రెడ్డి, కామెడీ వెంకన్న బాబు అని ఇది వీళ్ళ ముగ్గురితో పాటు డ్రైవర్ బొమ్మరాజు కృష్ణ అని చెప్పేసి నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. యూసఫ్ కోసం మనం ప్రయత్నం చేసాం కానీ ఈ సమాచారం తెలిసిన వెంటనే అతను పరారులో ఉన్నాడు. ఆ యూసఫ్ను కూడా పట్టుకుంటే మళ్ళీ టోటల్గా హైదరాబాద్ నెట్వర్క్ కూడా మనకు బయటకు వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇట్స్ వెరీ హ్యూజ్ క్యాష్, 54 లాక్స్ గుట్కా, అలాగనే వాళ్ళతో కూడా 6 లాక్స్ క్యాష్ దొరికింది. దాంతోపాటు మన వెహికల్ వాళ్ళ ట్రావెల్ పాటు ఒక 5 కిలోస్ ఆఫ్ గంజా కూడా మనకు దొరికింది వాళ్ళతో పాటు. సో వీళ్ళని మనం అరెస్ట్ చేసి ఈ క్యాష్ తర్వాత ఈ గంజా వీటన్నిటితో పాటు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు. సో ఇట్స్ ఎ గుడ్ క్యాచ్. ఈ నందిగామ పోలీసు వాళ్ళ లాస్ట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా లిక్కర్ స్టాండ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఇది గుట్కా మనం చిన్న చిన్న క్వాంటిటీ దొరుకుతున్నాం కానీ బట్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్యాచ్. దీంట్లో గుడ్ వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ డిఎస్పీ అందరి టీమ్స్ మనం రివార్డ్ చేయడం జరుగుతుంది.